బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో రెగ్యులర్ గా వస్తారు ఇక్కడికి ఆ రెగ్యులర్ గా వస్తాను ఎలా ఉంటది టేస్ట్ అది మీకు ఆ చాలా బాగుంటది బ్రో చీప్ గా అంటే ఇంకా ఎయిటే కదా చాలా బాగుంటది ఇక మాకు అఫోర్డబుల్ చేసుకుంటాం మేము మేము హాస్టల్ లో ఉంటాం అయినా ఓకే ఫుడ్ ఇక రెగ్యులర్ గా ఇక్కడ తీసుకుంటాం 80 రూపాయస్ లో అది విత్ గీ ఇస్తున్నారు సాటిస్ఫై అవుతున్నారా దాని దగ్గర టేస్ట్ చాలా సాటిస్ఫై బ్రో 80 కి ఇంకా నార్మల్ గా బయటకి వెళ్తే ఇక 100 గాని 120 తీసుకుంటారు ఇక్కడ అంటే 80 కదా చాలా బాగా ఇస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటది ఫుడ్ గా రైస్ గాని చికెన్ గ్రేవీ రీజనబుల్ ప్రైస్ లో ఇక కడుపు నిండిపోద్ది బ్రో చాలా బాగుంటది సరిపోతుందా క్వాంటిటీ ఆ మాకైతే సరిపోద్ది బ్రో సెట్ ఓకే ఏం తీసుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కువగా ఏం లైక్ చేస్తుంటారు ఫ్రై పీస్ బిర్యానీ తీసుకుంటాము చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగుంటది ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు మీరు పర్లేదు బ్రో ఇది ఇదంటారా బ్రో 3.5 ఇచ్చు బ్రో 5 కి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ బ్రో नमस्ते 80 रूपये
రూపాయల్లో ఈ బిర్యానీ పెట్టారు. కాన్సెప్ట్ ఏంటి సార్? అంటే ఈ రోజుల్లో 80 రూపాయలు నార్మల్ బిర్యానీ రావట్లేదు కాదండి. పెట్టడానికి గల కారణం ఏంటండి? కారణం ఏం లేదన్న, ఫుడ్ బాగుంటే జనాలు బాగా వస్తారు. రెండోది సొంతది కాబట్టి మనకి గిట్టుబాటు అవుద్ది. అంటే మన వర్కర్లు గిరకర్లు ఎవరు లేరు, నేను మాల్లుడు ఇద్దరం పెట్టుకొని చేసుకుంటున్నా. మాకిద్దరికి కూలి గిట్టుబాటు అవుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరు బాగుంది అంటున్నారు, టేస్ట్ కూడా బాగుంది, ఆర్డర్లు కూడా బాగా వస్తున్నాయి మాకు. ఓకే, ఆర్డర్స్ అంటే మీరు బయట ఆర్డర్స్ కూడా చేస్తారు, మ్యారేజ్ ఈవెంట్స్ కానీ? బయటికి వెళ్ళి చేస్తాము, లేదు వాళ్ళు ఆర్డర్ ఇచ్చినా క్యాటరింగ్ కూడా పంపిస్తాం, వెజ్ నాన్ వెజ్ రెండు పంపిస్తాం. ఓకే, ఇంకా మన దగ్గర బిర్యానీ, ఘీ బిర్యానీతో పాటు ఇంకేం దొరుకుతాయండి ఐటమ్స్? దమ్ బిర్యానీ ఉంటుంది అన్న. ఇంతకుముందు రాగి సంగటి నాటుకోడి పులుసు పెట్టేవాళ్ళం, ఇప్పుడు మాకు టైం సరిపోక పెట్టట్లా, ఒక వారంలో స్టార్ట్ చేస్తాం. రాగి సంగటి నాటుకోడి పులుసు, చేపల పులుసు. చికెన్ ఒకటేనా, మటన్, ఇంకా సీ ఫుడ్ లాంటివి అన్న కూడా? ఆదివారం మటన్ దమ్ పెడుతున్నాం అన్న, మధ్యాహ్నం ఒక్కపోటే. ఆదివారం, ప్రతి ఆదివారం మటన్ దమ్ ఉంటుంది. ఓకే, చికెన్ కాస్ట్ ఎంత, మటన్ కాస్ట్ ఎంత? చికెన్ వచ్చేసి హాఫ్ వచ్చేసి 80 రూపీస్, 100 గ్రాముల చికెన్ ఒక బాయిల్డ్ ఎగ్ వస్తుంది. ఫుల్ వచ్చేసి 120 రూపీస్, 200 గ్రాముల చికెన్ ఒక బాయిల్డ్ ఎగ్ వస్తుంది. మటన్ వచ్చేసి 150 గ్రాములు వస్తుంది, ఒక బాయిల్డ్ ఎగ్ వస్తుంది. ఓకే, 170 రూపీస్ ఫుల్. టైమింగ్స్ ఏంటి సార్? ఇది 12 నుంచి నైట్ 11 దాకా. మధ్యాహ్నం 12 గంటల నుంచి నైట్ 11 దాకా ఉంటుంది. ఓకే సార్, ఇక్కడికి రావాలంటే కంప్లీట్ అడ్రస్ ఒకసారి చెప్పండి సార్. అంటే ఇక్కడికి ఎలా చేరుకోవాలి మన షాప్? మినిమం అందరికీ ఇక్కడ తెలుసన్న, మంజీరమ్మాల ఎదురుగా అంటే ప్యూర్ ఘీ బిర్యానీ. ఫస్ట్ ఈ లైన్లో స్టార్ట్ చేసిందే మనం, తర్వాత ఇప్పుడు కొత్తగా చాలా మంది పెట్టారు. గేట్ నెంబర్ 2 ఆపోజిట్, మంజీరమ్మాల ఆపోజిట్, అంతే. ఎన్ని నెలలు అవుతుంది సార్ ఇక్కడ పెట్టి? ఇక్కడ పెట్టి 3 సంవత్సరాలు టైం ఉందన్న. ఓకే, అప్పటి నుంచి కూడా బాగుందా, కస్టమర్స్ ఎలా రిసీవ్? బాగుందన్న, అప్పటి నుంచి కస్టమర్లు మనకు వస్తానే ఉన్నారు, ఇబ్బంది లేదు. మరి 80 రూపీస్లో ఇది ఎలా గిట్టుబాటు అవుతుంది అంటారు మీకు? నిజంగానే గిట్టుబాటు అవుతుందంటే సొంత వాళ్ళం కాబట్టి అవుతుందన్న. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయింది, బాస్మతి బియ్యం కానీ ఆయిల్ కానీ ఎవరు లేరు, అందరం మా ఇంట్లో వాళ్ళమే మేము చేసుకుంటున్నాం, భార్యాభర్తలం కలిసి చేసుకొని చేసుకుంటున్నాం. ప్రిపరేషన్ అంతా ఇంటి దగ్గర తయారీ వస్తుందా? ఇంటికాడే అన్న. అంటారా హాఫ్ హాఫ్ ఉందా? హాఫ్ ఉంటా.
120 आप हेलो 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 टेस्टी बाइट टेस्टी बाइट टेस्टी बाइट